हाय हेलो एवरीवन वेलकम टू अवर वेंकी ट्रैवल डायरी चैनल वीडियो लो मनम महाबलीपुरम ट्रिप नी एला कवर चेयालो चूद्दाम। फर्स्ट महाबलीपुरम एला चेरुकोवाली, महाबलीपुरम लो तप्पक चूडवलसिन प्रदेशालु एंटी, ई ट्रिप कि कावाल्सिन बजेट एंत, इला ओकोटिगा चूद्दाम। मुंदुगा महाबलीपुरम कि एला चेरुकोवालो चूद्दाम। महाबलीपुरम चेरुकोवाली अंटे मुंदुगा मनम चेन्नई कि रीच अव्वाली। चेन्नई नुंचि महाबलीपुरम 60 किलोमीटर्लु उंटुंदि। चेन्नई नुंचि महाबलीपुरम वेल्लडानिकि इक्कड स्क्रीन मीद कनिपिस्तुन्न ई नंबर गल बस्सुलु वेल्तायि। इवि चेन्नई सिटी लोकल बसेस कावटं वलन कोंचेम क्रौड एक्कुवगा उंटुंदि, अलागे एवरी स्टाप लो आगुतू वेल्तायि। सो मीरु चेन्नई नुंचि पांडिचेर्री वेल्ले बस्सुलु एक्कुते मनल्नि महाबलीपुरम बैपास लो ड्राप चेस्तारु। ई बस्सुलु एक्कालि अंटे मनं चेन्नई कोयंबेडु बस स्टाँडुकि वेल्लालि। अक्कड नुंचि पांडिचेर्री वेल्ले बस्सुलु उंटायि। महाबलीपुरम बैपास नुंचि 2 किलोमीटर्स उंटुंदि अन्नमाट। आटोलो अयिना वेल्लोच्चु, लेक मीकु ओपिक उंटे बैवाक् कूडा वेल्लोच्चु। चेन्नई नुंचि पांडिचेर्रिकि वेल्लडानिकि 2 वेस् उन्नायि। सो मनं ईसीआर रूट लो वेल्लालि, लेदंटे वेरे रूट लो वेल्ते मनकि महाबलीपुरम टच अव्वदु। सो मीरु बस एक्के मुंदु बस ड्रैवर् नि अडिगि एक्कंडि, अलागे ईसीआर रूट लो वेल्ले प्रति बस्सु मीद राशि उंटुंदि चूसुकोंडि। ఆల్మోస్ట్ చెన్నై నుంచి 80-90% బస్సెస్ ఈసీఆర్ రూట్లోనే పాండిచ్చేరికి వెళ్తాయి, లేదా మీరు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే 2500 ఛార్జ్ చేస్తారు। చెన్నై నుంచి మహాబలిపురం 1.5 అవర్ జర్నీ ఉంటుంది। ఇది మొత్తం కోస్టల్ ఏరియాలో ఉంటుంది కాబట్టి జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది। మహాబలిపురంలో చూడవలసిన ప్రదేశాలు వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం రండి। మహాబలిపురంకి చేరుకున్నాక ఇక్కడ ఉన్న బస్ స్టాప్ నుంచి 500 మీటర్స్ దూరంలో షోరే టెంపుల్ ఉంటుంది, దాన్ని చూద్దాం పదండి। ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటంటే మహాబలిపురంలో ఉన్న అన్ని మాన్యుమెంట్స్కి ఒకేసారి మనం టికెట్ తీసుకోవచ్చు। ఇక్కడ ఉన్న ప్రతి మాన్యుమెంట్స్ దగ్గర ఈ ఆప్షన్ ఉంటుంది, ఒక్కొక్కరికి 40 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటుంది। మీరు ఫస్ట్ దేనికి వెళ్తారో అక్కడ ఈ టికెట్ తీసుకోండి। చాలామంది ఈ విషయం తెలియక కొన్ని ప్లేసెస్ని మిస్ చేస్తూ ఉంటారన్నమాట। ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని బలి చక్రవర్తి పరిపాలించాడట, అందువల్ల దీన్ని మహాబలిపురం అని, తర్వాత ఈ ప్రాంతాన్ని మామల్లన్ పల్లవరాజు పాలించాడు, అందుకే దీన్ని మామల్లాపురంగా పేరు వచ్చిందని చెప్తుంటారు। రెండవ నరసింహవర్మను మామల్లనుగా పిలిచేవారంట। కాంచీపురాన్ని రాజధాని చేసుకొని పరిపాలన చేసిన పల్లవుల ముఖ్యమైన మరియు ప్రధాన ఓడరేవు పట్టణం ఈ మహాబలిపురం। పల్లవులు ఈ మహాబలిపురాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పరిపాలించారంట। ఆ టైంలోనే వీళ్ళు ఇక్కడ ఉన్న మాన్యుమెంట్స్ని కట్టించారట। హిస్టరీ ప్రకారం వీటిని 6th-7th సెంచురీ మధ్యలో 1వ నరసింహవర్మ మరియు 2వ నరసింహవర్మ నిర్మించారని చెబుతూ ఉంటారు। 1984లో యునెస్కో వారు ఇక్కడ ఉన్న అన్ని మాన్యుమెంట్స్కి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు। ఇప్పుడు మనం పిలుస్తున్న ఈ షోరే టెంపుల్ అసలు పేరు జలసేనాలయం। ఈ టెంపుల్ 2వ నరసింహవర్మ గ్రానైట్ స్టోన్తో 1200 సంవత్సరాల క్రితం నిర్మించారంట। దీన్ని పిరమిడ్ ఆకారంలో నిర్మించారు। ఈ టెంపుల్ చుట్టూ నంది విగ్రహాలు ఏర్పాటు చేశారు, చూడొచ్చు ఇక్కడ। టెంపుల్ మొత్తం గ్రానైట్ స్టోన్తో నిర్మించిన అతి పురాతన టెంపుల్స్లో ఇది కూడా ఒకటిగా పిలువబడుతుంది। ఈ టెంపుల్లో 3 విగ్రహాలు ఉన్నాయి, అందులో ఒకటి మహావిష్ణువుది, మిగతా 2 మహాశివునివి। మహావిష్ణువు నయన రూపంలో మనకి దర్శనమిస్తారు, మహాశివునివి ఒకటి లింగ రూపంలో మరొకటి సోమస్కంద రూపంలో మనకి దర్శనమిస్తారు। 2004 సునామీ వచ్చింది కదా, ఆ టైంలో వీటి ఆనవాళ్ళు బయటపడ్డాయంట। ఈ టెంపుల్ సముద్రానికి దగ్గరగా ఉంటుంది కదా, సో సముద్రం నుంచి వచ్చే గాలిలోని ఉప్పు తేమ వల్ల పాడవుతూ వస్తుంది। ఇక్కడ మీరు గమనించవచ్చు తెల్లగా ఉంది చూడండి। ఇక్కడ ఉన్న చరిత్ర ప్రకారం యూరోపియన్ మర్చెంట్స్ ఈ ప్రదేశాన్ని 7 పగోడాస్ అని పిలిచేవారంట। ఇలాంటి టెంపుల్స్ ఇక్కడ 7 ఉండేవట, వీటిలో 6 సముద్రంలో కలిసిపోయాయంట, ఇప్పుడు ఇది ఒక్కటే మిగిలి ఉంది। ఈ టెంపుల్లో ఇక్కడ ఒక కార్వింగ్ కనిపిస్తుంది కదా, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి। ఇక్కడ తల తెగిన ఒక దున్నపోతు ఉంటుంది చూడండి, దీన్ని ఎవరూ నాశనం చేయలేదంట, దీన్ని ఒరిజినల్గానే ఇలా చెక్కారంట। ఇది యాక్చువల్గా మహిషాసుర మర్దిని యొక్క వృత్తాంతం అంట। ఇక్కడ ఉన్న సింహం లోపల మహిషాసుర మర్దినిని చెక్కారు చూడండి, సింహం మరియు సింహంపై ఉన్న పార్వతీదేవి, క్రింద తల తెగి ఉన్న దున్నపోతు, ఆ కాలంలోనే ఎంత అద్భుతంగా చెక్కారు కదా। ఇక్కడ చూడండి, దీన్ని చూడటానికి చాలా బాగుంది కదా, బట్ దీని వెనకాల చాలా టెక్నాలజీ ఉంది తెలుసా।
ఇక్కడ మీకు ఒక హోలులా కనిపిస్తుంది కదా, దీన్ని భూగర్భంలోకి కనెక్ట్ చేశారంట. సముద్ర అలల తాకిడిని బట్టి ఇక్కడ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవటం జరుగుతూ ఉంటుందంట. మనందరికీ తెలుసు కదా, వర్షాలు మరియు తుఫానులు వచ్చినప్పుడు సముద్ర అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ తుఫానుల సమయంలో వాతావరణ శాఖ వాళ్ళు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు కదా. అలా అప్పటి కాలంలో దీనిలోని వాటర్ లెవెల్ని బట్టి ఈ టెంపుల్లో ఉన్న పూజారి ప్రమాద హెచ్చరికలు జారీ చేసేవారంట. దీన్ని బట్టే మనకు తెలుస్తుంది ఆ కాలంలో ఉన్న వాళ్ళ మేధస్సు ఏంటో. ఈ షోరే టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్తో ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పైన ఇక్కడ కార్డ్స్లో కనిపిస్తుంది కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఈ షోరే టెంపుల్ చూసుకొని బయటికి వస్తే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో బీచ్కి వెళ్ళటానికి వే ఉంటుందన్నమాట. మహాబలిపురం బీచ్ని తప్పకుండా మీరు విజిట్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట షాపింగ్ చేసుకోవడం కోసం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేసుకోండి. చాలా షాప్స్ ఉన్నాయి ఇట్లా, అంటే 500 మీటర్స్ వరకు ఇట్లాగే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి, సముద్రం నుంచి తెచ్చిన శంఖాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం ప్రైస్ హైక్గా ఉన్నాయి, అందుకే నేను ఇక్కడ ఏం పర్చేస్ చేయలేదు. బీచ్ మాత్రం చాలా నీట్నెస్గా ఉంది చూడండి. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను, అందుకే క్రౌడ్ అయితే ఏం లేదు. చూడండి మహాబలిపురం బీచ్ చాలా నీట్గా ఉంది కదా. మీకు నచ్చినంత టైం ఇక్కడ బీచ్లో స్పెండ్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సముద్రం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీరు మహాబలిపురంకి వస్తే ఖచ్చితంగా ఇక్కడున్న మాన్యుమెంట్తో పాటు ఈ బీచ్ను కూడా విజిట్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బీచ్ చూసి వచ్చిన తర్వాత మహాబలిపురం బస్టాండ్ వెనకాలే స్థలసేనా పెరుమాళ్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చాలా పురాతనమైనదంట, తప్పకుండా విజిట్ చేయండి. ఈ టెంపుల్ చూసుకొని టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ రోడ్డు వెంట వెళితే మనకి ఫస్ట్ కృష్ణ మండపం వస్తుందన్నమాట, దాన్ని చూద్దాం పదండి. ఇది మహాబలిపురం బస్టాండ్ బ్యాక్ సైడ్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఈ కృష్ణ మండపంలో మనం పూర్వకాలం గ్రామంలో నివసించే వారి యొక్క జీవన శైలి, అలాగే శ్రీకృష్ణుని గోవర్ధనగిరి ఘట్టాన్ని చూడొచ్చు. ఈ రెండు ఘట్టాలను చాలా అద్భుతంగా చెక్కారు చూడండి. ఈ కళ్యాణ మండపం చూసుకొని దీనికి జస్ట్ రైట్ సైడ్లో కొంచెం ముందుకెళ్తే అర్జున ఫినాన్స్ ఉందన్నమాట, దాన్ని చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, ఇది అన్ఫినిష్డ్ రాక్ కట్ కేవ్ అన్నమాట. ఇది చూడటానికి ఒక కేవ్ లాగా ఉంటుంది, బట్ దీనిలో ఏమీ లేదు. మేబీ దీన్ని జస్ట్ లివింగ్ పర్పస్ ఏమైనా చెక్కినట్లున్నారు, లేదా సగం మధ్యలోనే ఆపేసినట్టు ఉన్నారు ఈ రాక్ని కట్ చేస్తూ చూడండి. జస్ట్ దీని పక్కనే అర్జున ఫినాన్స్ ఉంది చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. దీనిని భగీరథ ఫినాన్స్ అని కూడా పిలుస్తారంట. దీన్ని అర్జున ఫినాన్స్ అంటారు కదా అని అర్జునుడికి దీనికి ఎటువంటి కనెక్షన్ లేదు. ఇక్కడ చూడండి, చాలా ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి కదా, వీటిలో భగీరథ ఘట్టం ఒకటి. ఇక్కడ ఆ కాలం నాటి ప్రజల జీవన విధానం, వాళ్ళతో నివసించే జంతువులు, ఏనుగుల ఘట్టాలను ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ భూమి కింద పాతాళ లోకం నుంచి
స్నేక్స్ పైకి ఎలా వస్తున్నాయో దానిని కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఇది ప్రపంచంలోనే ఓపెన్ మరియు అతి పురాతన ఎయిర్ మ్యూజియం. ఇలాంటిది మరెక్కడా లేదు. ఇదంతా ఒకే స్టోన్ మీద డిఫరెంట్ ఘట్టాలని చెక్కారు చూడండి. ఈ అర్జున ఫినాన్స్ చూసుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి కృష్ణ బటర్బాల్ చూడొచ్చు అన్నమాట. ఇది చూడండి మహాబలిపురంలో ఉన్న మాన్యుమెంట్స్ యొక్క లొకేషన్ అన్నమాట, మ్యాప్. మనం ఇక్కడ ఉన్నామన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎదురు కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట కృష్ణ బటర్బాల్. చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ కృష్ణ బటర్బాల్ గురించి హిస్టరీ అన్నమాట చదువుకోవచ్చు. చూడండి ఇది మహాబలిపురంలోనే హైలైట్ అన్నమాట. దీన్నే కృష్ణుని వెన్నముద్ద అని కూడా పిలుస్తారంట ముద్దుగా. ఇది భూమి యొక్క గ్రావిటీకి ఆపోజిట్గా నిలబడి ఉంటుంది. చూడండి అసలు దానికి సపోర్ట్ ఏం లేకుండా ఎన్నో వందల సంవత్సరాల నుంచి అలాగే ఉందంట. ఇది ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఇలా ఎలా ఉందా అని మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. 1908లో ఈ మహాబలిపురానికి గవర్నర్గా ఉన్న బ్రిటిష్ ఆఫీసర్ ఆర్థర్ హ్యావ్లాగ్ ఈ స్టోన్ని 7 ఏనుగులతో కదిలించాలని ట్రై చేశాడంట. బట్ ఇది 1 ఇంచు కూడా అది ఉన్న ప్లేస్ నుంచి కదలలేదంట. మరి ఇది ఎలా సాధ్యమో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. అలాగే దీనిని ఎవరైనా తెచ్చిపెట్టారని చాలా సందేహాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఇప్పుడు మహాబలిపురంలో చూడవలసిన ఇంకో మాన్యుమెంట్ అన్నమాట. ఇది జస్ట్ కృష్ణ బటర్బాల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దీన్నే గణేష్ రథ అంటారు. చూడండి దీన్ని మొదట్లో శివుని కోసం నిర్మించారంట. బట్ తర్వాత ఇక్కడ ప్రజలు శివలింగానికి బదులు గణేషుణ్ణి ప్రతిష్ఠించారంట. చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా. చూడండి గణేషుడు మనకి ఇలా దర్శనమిస్తాడనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. గణేష్ రథ చూసుకొని ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి లైట్ హౌస్ ఉంటుందన్నమాట. చూద్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్న మాన్యుమెంట్స్ అన్నీ ఈ కృష్ణ బటర్బాల్ ఉంది కదా ఆ ఏరియాలోనే మొత్తం ఉంటాయి. అక్కడ దగ్గర దగ్గరగా 23 విజిట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ అన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ కవర్ చేయండి, లేదంటే మెయిన్యే కవర్ చేయండి. ఇప్పుడు నేను ప్రస్తుతం న్యూ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండి ఇది ఇప్పుడు వర్క్ అవుతూ ఉందన్నమాట లైట్ హౌస్. ఈ లైట్ హౌస్లోకి వెళ్ళాలి అంటే ఈచ్ మెంబర్కి 10 రూపీస్ టికెట్ అన్నమాట. లోపలికి కెమెరా అంటే వీడియో తీసుకునేవారు. పదండి లోపలికి వెళ్దాం. 10 రూపీస్ అన్నమాట. దీని టైమింగ్స్ కూడా మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. లోపల కెమెరా అలౌడ్ లేదన్నమాట, వీడియో తీసుకునేవారు. టికెట్ తీసుకొని ఇదిగో ఇలా మెట్ల మించి మనం పైకి వెళ్ళాలి. పదండి పైనుంచి మహాబలిపురం వ్యూ ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడున్న లైట్ని వీడియో తీసుకొని ఇవ్వలేదన్నమాట. ఇదే అన్నమాట లైటు. ఈవినింగ్ 6 తర్వాత వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఓల్డ్ లైట్ హౌస్ అన్నమాట. దీన్ని చూసుకొని అక్కడికి వెళ్దాము. చూడండి లైట్ హౌస్ పైనుంచి మహాబలిపురం వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి సముద్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు మహాబలిపురం వస్తే ఈ లైట్ హౌస్ ఎక్కి చూడండి వ్యూ. ఇది చూడండి ఇక్కడ సూర్య టెంపుల్ అన్నమాట. అది చాలా బాగుంది కదా. వ్యూ మాత్రం హైలైట్గా ఉంటుంది ఇక్కడి నుంచి. ఈ న్యూ లైట్ హౌస్ని చూసుకొని ఓల్డ్ లైట్ హౌస్ కింద ఉన్న మహిషాసురమర్దిని ఘట్టాన్ని చూద్దాం పదండి. ఇక్కడ మనం మహిషాసురమర్దిని ఘట్టాన్ని చెక్కిన మండపాన్ని చూడొచ్చు అన్నమాట. చూడండి చాలా అద్భుతంగా
ఈ మహిషాసురమర్దిని ఘట్టాన్ని చెక్కారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, చాలా బాగుంటుందన్నమాట. తప్పక విజిట్ చేయండి, చూడండి. ఇక్కడ ఏమి టెంపుల్స్ అలా ఏం లేవన్నమాట, బట్ చూడండి లోపల విగ్రహాలు అలాంటివి ఏం లేవు. హోల్స్ ఉన్నాయి, మరి శివలింగాలను పెట్టడానికి అలా పెట్టారేమో మేబీ. ఈ మహిషాసురమర్దిని ఘట్టానికి ఎదురుగానే చూడండి విష్ణుమూర్తి నిద్రిస్తున్నట్లుగా చాలా అద్భుతంగా చెక్కారు. తప్పక విజిట్ చేయండి దీన్ని కూడా. ఈ మహిషాసురమర్దిని చూసుకొని దీనిపైనే ఉన్న ఓల్డ్ లైట్ హౌస్ని చూద్దాం పదండి. ఈ ఓల్డ్ లైట్ హౌస్ని ఓలకన్నేశ్వర టెంపుల్గా కూడా పిలుస్తారన్నమాట. దీన్ని పవర్ లేని రోజుల్లో పల్లవులు ఎలా ఉపయోగించేవారు అంటే, కార్తీక పౌర్ణమి రోజు తిరుమన్నామలై కొండ మీద కార్తీక దీపం వెలిగిస్తారు కదా, అది నైట్ మొత్తం వెలుగుతూ ఉంటుంది. అలానే ఆ కాలంలో పల్లవులు ఈ లైట్ హౌస్ని వినియోగించుకునేవారంట. పదండి పైకెళ్ళి చూద్దాం లోపల ఏముందో. ఇక్కడ చూడండి ఈ లైట్ హౌస్ చుట్టూ చాలా అద్భుతంగా ఇక్కడ కార్వింగ్ చేశారన్నమాట. మీరు చుట్టూ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ కార్వింగ్ చేసి ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. ప్రస్తుతం దీన్ని క్లోజ్ చేసి ఉన్నారన్నమాట, లోపలికి అలౌ చేయట్లేదు. చూడండి దీంట్లో రెండు గదులు ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ చూసుకుంటే అక్కడ ఒక గది ఉంది, అది మేబీ సీక్రెట్ గది అనుకుంటా, ఏముందో మనకైతే తెలియదు. ఇటు సైడు స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి చూడండి. ఇక్కడ వీటితో పాటుగా టూరా కట్ కేవ్ టెంపుల్ చూడండి, ఇది కూడా అలాగే కొట్టికల్ మండపం, అలాగే ట్రిపుల్ సెల్డ్ రాక్ కట్ స్టైన్ అన్నమాట. ఇక్కడ చూడండి మూడు క్షేత్రాలు ఉంటాయి, ఇవి ఒకటి బ్రహ్మ, రెండు శివజీ, మూడు విష్ణుకు సమర్పించినవి అన్నమాట. చూడండి ఇక్కడ శివలింగము, అలాగే ఇక్కడ విష్ణువు ఉంటుంది అన్నమాట. ఇట్లాంటివి ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట, టోటల్గా 23 ప్లేసెస్ ఉన్నాయి. ఇట్లాంటే ప్రతి స్టోన్ని ఇట్లా చెక్కుంటారన్నమాట, దానికి డిఫరెంట్ డిఫరెంట్ నేము అలా ఉన్నాయి. ఇక్కడ చూడండి రాక్ కట్ స్కల్ప్చర్ ఉంది, నెమలి, కోతి, అలాగే ఏనుగు, ఇట్లా ప్రతి చోట చెక్కున్నారన్నమాట ఇట్లా. ఇక్కడ చూడండి రాక్ కట్ వరాహ టెంపుల్, ఇలాంటివి అంటే పెద్ద పెద్ద స్టోన్స్ అన్నీ ఇట్లా ఏదో ఒకటి చెక్కున్నారన్నమాట. ఈ ప్లేసెస్లో చాలా ఉన్నాయి, ఇక్కడ మొత్తం నేను కవర్ చేయలేకపోయాను. ఇక్కడ మనం ఇంకోటి చూడొచ్చు, ధర్మరాజాస్ రాక్ కట్ త్రోన్ చూడండి, సింహాన్ని చెక్కున్నారు ఒక స్టోన్ మీద, చాలా బాగుంది కదా. ఇక్కడ ఇంకోటి ద్రౌపది బాత్ టబ్ అన్నమాట, అంటే దీనికి ద్రౌపదికి ఎటువంటి సంబంధం లేదు, బట్ అలా నేమ్ పెట్టారు ద్రౌపది బాత్ టబ్ అని. ఇక్కడ ఆ కాలంలో స్నానం చేసేవారేమో మేబీ. ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది, రోయా గోపురం, ఇది మధ్యలోనే ఆపేశారన్నమాట, పూర్తిగా కాలేదు, అందుకే సగమే చెక్కున్నారు చూడండి, పూర్తిగా కట్టలేదన్నమాట పైకి. ఇవన్నీ చూసుకొని ఇక్కడే లైట్ హౌస్కి దగ్గరలో హెరిటేజ్ మ్యూజియం ఉందన్నమాట, దాన్ని చూద్దాం పదండి. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్, టికెట్ తీసుకొని వెళ్ళాలి దీని లోపలికి చూడండి. ఇక్కడ ఏంటంటే లైట్ హౌస్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట, చూశారు కదా, చాలా బాగుంటుంది, విజిట్ చేయండి. మన ఇండియాలో అంటే
బే ఆఫ్ బెంగాల్లో ఎన్ని లైట్ హౌస్ ఉన్నాయి, ఎక్కడ ఏ డిజైన్స్, మొత్తం ఇక్కడ మ్యాప్ కూడా ఉందన్నమాట, మీరు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా. ఇక్కడ చూడండి లైట్ హౌస్లో యూజ్ చేసే లైట్ అన్నమాట, ఎంత పెద్దగా ఉందో కదా. అంటే సముద్రంలో వాళ్ళకి ఇక్కడ తీరం ఉందని చూపించడం కోసం లైట్స్ వేస్తారు కదా, అట్లా అన్నమాట. ఇక్కడ చూడండి తమిళనాడు కోస్టల్ ఏరియా అన్నమాట, తమిళనాడు మరియు పాండిచ్చేరి కోస్టల్ ఏరియాలో ఎన్ని లైట్ హౌస్లు ఉన్నాయో మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి అంటే షిప్స్ అన్నమాట, బోట్ నుంచి షిప్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అంటే ఆ కాలంలో ఇప్పుడు ఎట్లాంటివి పనిచేసేవి, దేని ద్వారా తయారు చేశారు, అన్ని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. జస్ట్ లైట్ హౌస్కి కిందే ఉంటుందన్నమాట ఇది, చూడండి డిఫరెంట్ డిఫరెంట్ షిప్స్ బోట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇది షిప్లో స్టీరింగ్ రూమ్ అన్నమాట, ఇలా ఉంటుంది. జస్ట్ డెమో పెట్టారు ఇక్కడ, చూడొచ్చు అప్పటి కాలంలో ఇలా ఉండేది. ఇక్కడ చూడండి పంచరతాస్కు వెళ్ళే వేలో అన్ఫినిష్డ్ రాక్ స్కల్ప్చర్ అన్నమాట, పెద్ద స్టోన్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కార్వింగ్స్ చేసి ఉన్నారు, చూడొచ్చు. ఇది పంచరతాస్కి వెళ్ళే వేలో ఉంటుంది. మహాబలిపురంలో ఇంకో ముఖ్యమైన ప్లేస్ అన్నమాట, మనం తప్పక విజిట్ చేయవలసింది పంచరతాస్. ఇది మహాబలిపురం బస్టాప్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. మీరు ఆటోలో అయినా లేక బై వాక్ అయినా వెళ్ళొచ్చు. ఆటోలో వెళ్తే వాళ్ళు ఒక్కొక్కరికి 30 to 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఉన్నామన్నమాట ప్రస్తుతం, ఆ రెడ్ డాట్ ఉంది కదా అక్కడ ఉంది అన్నమాట 5 రథాస్. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి 5 రథ హిస్టరీ కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఏనుగు, నంది, సింహం అన్నీ ఒకే శిలపై చెక్కినవే అంట. ఇవి యాక్చువల్గా పాండవులవి ఏమీ కాదన్నమాట, ఇవి 5 ఉండటం వలన వీటిని పంచరథాలు అని పేరు పెట్టారు. వీటికి పాండవులకు ఎటువంటి కనెక్షన్ లేదు. ఇవి ఎందుకు నిర్మించారు అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మరియు బిల్డింగ్స్ కట్టించేటప్పుడు ఫస్ట్ వాటి మోడల్స్ని తయారు చేస్తారు కదా, అలా వీటిని తయారు చేశారంట. ఆ కాలంలో పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టించడం కోసం ముందుగా ఇక్కడ ఇలా చిన్న చిన్నవి నిర్మించేవారంట. అలాంటివే ఇవి, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. వీటన్నింటినీ కొండపై నుంచి తొలిచారు. మామూలుగా అయితే క్రింద నుంచి పైకి తొలుచుకుంటూ వెళతారు కదా, బట్ వీటిని పైనుంచి తొలిచి నిర్మించారంట. ఇలా మన భారతదేశంలో తప్ప ప్రపంచంలో మరి ఎక్కడా లేదు, అలాగే ఇలాంటివి ఎవరు చేయలేదు కూడా. ఇలాంటివి మన వాళ్ళకు తప్ప ఇంకెవరికి సాధ్యమవుతాయి, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఉన్న ఎల్లోరా కేవ్స్లో ఉన్న కైలాస్ టెంపుల్. ఆ టెంపుల్ని కొండపై నుంచి క్రిందకు తొలుచుకుంటూ వచ్చారు. ఇక్కడ ఉన్న మోనుమెంట్స్ అన్నీ ఈ కైలాస్ టెంపుల్ మోడల్స్, ఇవి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అన్నమాట. మీలో ఎవరైనా కైలాస్ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే మీకు ఐడియా వస్తుంది. ఇవి ఆల్మోస్ట్ అక్కడ ఉన్న టెంపుల్కి సంబంధించిన నమూనాసే అని. చూడండి సేమ్ ఇలాగే ఉన్నాయి కదా కైలాస్ టెంపుల్లో, ఇక్కడ పంచరథాస్ కూడా సేమ్ అలాగే ఉంటాయన్నమాట. వీటికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెట్టున్నారు.
అందుకోసమే వీటిని పంచరతాస అని అంటారన్నమాట. ఇక్కడ చూడండి, ఈ మహాబలిపురంలో ఇలా విగ్రహాలు తయారు చేయడానికి చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టాచ్యూస్ తయారు చేస్తారు. ఇవి ఇక్కడే కాదు, ఈ మహాబలిపురం మొత్తం ఇలాగే చేస్తారంట. చూడండి, మనం పర్చేజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినవి. చూడండి, ఎంత పెద్ద పెద్ద స్టాచ్యూస్ తయారు చేశారు, చాలా బాగున్నాయి కదా, సో బ్యూటిఫుల్ అన్నమాట. చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఎంత బాగున్నాయో. మహాబలిపురంలో మనం చూడవలసిన వాటిలో లాస్ట్ మాన్యుమెంట్ అన్నమాట ఇది. ఇది మహాబలిపురం బస్టాండ్ నుంచి 4.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే షేర్ ఆటోలో వెళ్ళచ్చు. వీళ్ళు 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి. లేదా మహాబలిపురం నుంచి చెన్నై వెళ్ళే సిటీ బస్సులో ఎక్కి ఇక్కడ దిగండి, 10 రూపీస్ టికెట్ ఉంటుంది. దీనికి మనం సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఇది చూడటానికి పులితల ఆకారంలో ఉంటుందన్నమాట, అందుకే దీన్ని టైగర్ కేవ్గా పిలుస్తారు. దీని లోపల ఏమీ ఉండదు, దీన్ని దూరం నుంచి చూస్తేనే ఇది అద్భుతంగా పులితల ఆకారంలో మనకి కనిపిస్తుంది. అలాగే దీనికి నియర్గా వెళ్తే ఏమీ ఉండదన్నమాట. ఇవన్నమాట మనం మహాబలిపురం ట్రిప్లో చూడవలసిన ప్లేసెస్. ఇంతటితో మన మహాబలిపురం ట్రిప్ కంప్లీట్ అవుతుంది. మీరు దీన్ని స్కిప్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా మహాబలిపురంలో చెన్నై బస్ ఎక్కి చెన్నైకి చేరుకోండి. ఈ టైగర్ కేవ్ నుంచి బయటికి వస్తే మెయిన్ హైవే ఉంటుంది. ఈ రూట్లో పాండిచ్చెర్రి టు చెన్నై వెళ్ళే బస్సులు తిరుగుతూ ఉంటాయి, వీటిలో చెన్నై చేరుకోండి. మీకు ఈ వీడియోకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంతో చూద్దాం. చెన్నై టు మహాబలిపురం బస్ ఫేర్ అరౌండ్ 200 రూపీస్ అప్ డౌన్. ఆల్ మోనుమెంట్స్ టికెట్ ప్రైస్ వచ్చేసి విత్ టైగర్ కేవ్ అనమాట 60 రూపీస్ ఉంటుంది ఈచ్ పర్సన్కి. అలాగే లోకల్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి టైగర్ కేవ్ చూడడానికి వస్తాం కదా, 150 to 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫుడ్ కాస్ట్ మహాబలిపురంలో 200 రూపీస్లో పర్ డేకి ఈచ్ పర్సన్ మేనేజ్ చేయొచ్చు అనమాట. అదర్ ఎక్స్పెన్సెస్ అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు ఈ ట్రిప్కి టోటల్ 600 రూపీస్ అయింది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మీ మహాబలిపురం ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.